ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎఫ్సి అంటే యునైటెడ్ ఫ్లయింగ్ చికెన్. దిస్ ఈజ్ అవర్ ఓన్ రెసిపీ. ఓకే. ఫర్ కాంపిటీషన్ ఆఫ్ కేఎఫ్సి కాంపిటీషన్ పెడుతున్నాను. ఓకే. దీనికి వచ్చేసి చెప్ ఓకే. యుఎఫ్సి యునైటెడ్ ఫ్లయింగ్ కిచెన్లో మీరు ఏం స్పెషలైజ్ చేస్తారు సార్? రైట్ చికెన్. రైట్ చికెన్. ఫ్రైడ్ చికెన్ అంటే ఇంకేం చేస్తారు దాంట్లో? హాట్ వింగ్స్. హాట్ వింగ్స్ చికెన్. పాప్ కార్న్. ఓకే. మొత్తానికి కేఎఫ్సి సీ ఫుడ్ ఏమి ఉన్నాయి అంటే చెప్తున్నాం సార్? మా కేఎఫ్సి ఫిష్. ఓకే. ఫిష్ కూడా అప్పుడు ఫిష్. బోన్లెస్. ఓకే. ఓకే. మొత్తానికి ఏంటంటే కేఎఫ్సికి కాంపేర్ యుఎఫ్సి అనేది స్టార్ట్ చేశారు. ఓకే. ఇంకా ప్రాఫిట్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. చాలా మంది ఇంప్లాయీలు వచ్చాయి. ఓకే. విత్ ఇన్ వన్ ఆర్ టూ మంత్స్ విఆర్ ప్లానింగ్ హెడ్. ఓకే. విత్ 10 అవుట్లెట్స్ ఇన్ హైదరాబాద్ సిటీ. ఓకే. అండ్ విజయవాడ వన్. ఓకే. ఇన్ తెలంగాణ వరంగల్ ఇస్ నెక్స్ట్ అవర్ ప్రమోషన్. ఓకే. విత్ ఇన్ 10 అవుట్లెట్స్ విత్ ఇన్ 2 మంత్స్ ప్లాన్. ఓకే. వెరీ నైస్ సార్. అండ్ ఇప్పుడు ఈ యుఎఫ్సి అనేది ఏదైతే కొత్త కాన్సెప్ట్తో స్టార్ట్ అయిందండి, ఇక్కడ మీకు సీ ఫుడ్ కూడా దొరుకుతుంది చాలా డిఫరెంట్గా. అంటే ఇందాక మన షెఫ్ చెప్తారు, అలాగే రాజగోపాల్ గారు చెప్పారు, యుఎఫ్సిలో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సీ ఫుడ్తో ఒక ఫ్రైడ్ ఏంటంటే ఫ్రైడ్ చికెన్. ఫ్రైడ్ చికెన్. ఓకే. ప్రాన్స్ ఫ్రైడ్ ఫిష్. ఓకే. అండ్ యూఆర్ గివింగ్ క్రాబ్ ఆల్సో. సూపర్. ఫ్రైడ్ క్రాబ్. ఫ్రైడ్ క్రాబ్. యు వాంట్? ఐ విల్ షో వన్ పీస్. ఓకే. డెఫినెట్గా సార్, డెఫినెట్గా మాకు అది చూపించండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు ఆంధ్రన్ అడ్రస్ తెలిసిందేనండి సార్? అడ్రస్ చెప్పండి సార్. మాదాపూర్, 100 ఫీట్ రోడ్, అయ్యప్ప సొసైటీ అంటారు. ఓకే. 100 ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ మీద ఆంధ్రన్ రెస్టారెంట్ ఉంది. ఓకే. దట్ ఈస్ మల్టీక్యూజన్ రెస్టారెంట్. ఓకే. దాన్ని ఆనుకుని దాన్ని ఇన్నర్ పార్టే మాది యుఎఫ్సి. ఓ సూపర్ సార్. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. అండ్ తప్పకుండా యుఎఫ్సిని ఆదరించండి. బికాస్ అంటే మనం ఒక బ్రాండ్ గురించి మెన్షన్ చేయకూడదు, ఆ బ్రాండ్లో కన్నా కూడా ఇక్కడ చాలా చాలా రకాలైన ఐటమ్స్ ఉన్నాయి. సో సీ ఫుడ్ కూడా ఉంది. మీ అందరికీ ఇష్టమైన ఫుడ్ మీరు రుచి చూడాలంటే డెఫినెట్గా యూనిట్ టు కమ్ టు ఐఎఫ్ సొసైటీ. అండ్ ఆల్ ది రన్ రెస్టారెంట్ పక్కనే, మల్టీపిజన్ రెస్టారెంట్ పక్కనే యుఎఫ్సి ఆనుకుని ఉండండి. అండ్ ప్లెంటీ ఆఫ్ పార్కింగ్ కూడా ఉంది. ఇండియన్ రెసిపీ. ఓకే. ఇండియన్ రెసిపీ అంటే సో మన భారతీయ సాంప్రదాయం ప్రకారం భారతీయ ఫుడ్ని ఎంకరేజ్ చేయాలి. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ని పక్కకు పెట్టి ఇండియన్ బ్రాండ్ని ఎంటర్టైన్ అండ్ ఎంకరేజ్ చేయాలి. మీ అందరు అతిథులతో ఇది బాగా నడుస్తుంది కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. రాజగోపాల్ గారు ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. సో బ్రదర్ చెప్పండి, లైక్ చికెన్ అండ్ దీనిలో పాప్కార్న్ చికెన్ ఉంటుంది. అండ్ ఇండియన్లో ఒక మంచి స్పైసీ ఐటమ్ సర్వ్ చేస్తున్నారు. సో మనం లైక్ వచ్చిన వాళ్ళందరూ కూడా క్రాబ్ లాలిపాప్. క్రాబ్ లాలిపాప్ అంట సూపర్ కదా. క్రాబ్ లాలిపాప్. ఓ వెరీ నైస్. ఇంకేమన్నా పాప్కార్న్? ఓకే. చికెన్ సంబంధించి మొత్తం టోటల్ ఐటమ్స్ ఉన్నాయి. సీ ఫుడ్ కూడా ఉంది. సో అందరినీ విజిట్ చేయమని చెప్పి ఇన్వైట్ చేస్తారా? ప్లీజ్ విజిట్ అవర్ ప్లేస్ అండ్ టెల్ అస్ హౌస్ ఆఫ్. సూపర్. వెరీ నైస్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ యుఎఫ్సి. సో యునైటెడ్ ఫ్లయింగ్ కిచెన్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా ఇది ఒక సక్సెస్ కాన్సెప్ట్ అని చెప్పచ్చు. బికాస్ ఒక మన ఇండియన్ బ్రాండ్లో ఇండియన్ రెస్టారెంట్కి సంబంధించి ఒక స్పైసీ ఫుడ్ అంటే ఒక సీ ఫుడ్ అవ్వచ్చు లేకపోతే చికెన్ అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా చాలా డిఫరెంట్ వేతో ఒక మంచి కాన్సెప్ట్తో ముందుకొచ్చారు. సో ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసి మీరందరూ కూడా వాళ్ళని ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇష్యూ. అండ్ ఇందాక మీరు యుఎఫ్సికి సంబంధించి ఒక ఇండియన్ రెసిపీలో ద బెస్ట్ ఫుడ్ ఏదైతే సీ ఫుడ్ అవ్వచ్చు చికెన్ అవ్వచ్చు అవన్నీ కూడా ఇందాక రాజగోపాల్ గారు అండ్ వాళ్ళ సన్స్ చెప్పారు. అండ్ మీకు తెలిసిందే ఆంధ్రన్ రెస్టారెంట్కి అటాచ్ అయ్యే యుఎఫ్సి ఏదైతే ఉందో ఈరోజు షర్మిల గారు ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే ఇందాక రాజగోపాల్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అండ్ మాతో పాటు మేడం ఇక్కడ ఉన్నారు. మ్యామ్ మీరు తిన్నారా? ఎలా ఉంది? ఓకే. అండ్ ఓకే సూపర్. అండ్ చాలా అవుట్లెట్స్ కూడా ఓపెన్ చేయబోతానని చెప్పారు. సో ఈ ఫస్ట్ అవుట్లెట్లో మీరు ఈరోజు వచ్చారు, మీరు టేస్ట్ చేసిన ఐటమ్స్ అంటే ఇప్పుడు సీ ఫుడ్ అవ్వచ్చు లేకపోతే చికెన్ అవ్వచ్చు ఎలా ఉంది? Okay. Will you recommend it to others?
లైక్ చాలా మంది వ్యూవర్స్ చూస్తున్నారు, సో వాళ్ళందరికీ మీరు మన వ్యూవర్స్ రికమెండ్ చేస్తారు, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుందని మ్యామ్ చెప్పారు. సో హౌ యూ ఫీల్ మ్యామ్? ఇట్స్ వెరీ నైస్. మీరేం టేస్ట్ చేశారు మ్యామ్? చికెన్ ప్రాన్స్. వెరీ నైస్. అండ్ మ్యామ్ మీరేం టేస్ట్ చేశారు? అండ్ యూఎఫ్సి పైన మీ అభిప్రాయం, లైక్ యూనో ఈరోజు చాలా గ్రాండ్ ఓపెనింగ్ చేయబడింది, అండ్ రాజగోపాల్ గారు కూడా మాట్లాడారు, ఒక బెస్ట్ రెసిపీ ఇండియన్లో ఇది ఫామ్ చేయడం జరిగింది. సో మీరు ఎలా ఏం తిన్నారో ఎలా ఫీల్? సో మొత్తానికి అందరు వచ్చి టేస్ట్ చేయాలని చెప్పి మేడం చెప్తున్నారు, ఇంకా ఆలస్యం చేయకుండా మీరు అందరు రావాలని కోరుకుంటున్నాం. మేడం మీరేం ఏం తిన్నారు? ఇక్కడ ఏం టేస్ట్ చేశారు? వెజ్ టేస్ట్ చేశారా? ఓకే, సాటర్డే కాబట్టి వెజ్ టేస్ట్ చేశారు, అండ్ వెజ్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. సో ఇప్పుడు బాగుంది బాగుంది అని చెప్తే మాకు నోరు, మేము తింటాం. సో మీరందరూ కూడా వచ్చి తినాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇష్యూ. వెల్కమ్ బ్యాక్ అగైన్. అండ్ మనతో పాటు బిల్డర్ రత్న కుమార్ గారు ఉన్నారు, అండ్ ఈరోజు యూఎఫ్సి కిచెన్కి వచ్చారు. అండ్ యూఎఫ్సి కిచెన్ గురించి ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క అభిప్రాయం చెప్పారు. సో రత్న కుమార్ గారు కూడా అందరూ వచ్చారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సార్ యూఎఫ్సి టేస్ట్ చేశారు? చేశాను, టేస్ట్ చేశాను. ఓకే. యాక్చువల్ నేను రాజమండ్రి నుంచి వచ్చాను. నేను టేస్ట్ చేసిన తర్వాత నేను ఒక డిసిషన్ తీసుకున్నాను, ఖచ్చితంగా వచ్చాను. ఎందుకంటే ఆంధ్రాలో రెస్టారెంట్ పెడదామని, 3 పాయింట్లు పెడదామని డిసైడ్ అయ్యాను. అది టేస్ట్ చేయకుండా ఎలా తీసుకోవాలని నాకు మనసులో ఒక భయం ఉంది. టేస్ట్ చేసిన తర్వాత కేఎఫ్సీయా లేకపోతే యూఎఫ్సీయా అని డిఫరెన్స్ కూడా తెలియలేదు. సూపర్. అంటే క్వాలిటీ అంత, దాని మీద నాకు ఇది నచ్చింది. అంటే నేను ఏదేదో క్వాలిటీ తీసుకున్నాను అని చెప్పట్లేదు, నాకు అంత నచ్చింది కాబట్టి ఇలా చెప్పాను. క్వాలిటీ తీసుకున్నాను. నేను రాజమండ్రి, మాది అమలాపురం దగ్గర బల్కి మా అత్తయ్య గారు అక్కడ వచ్చాను. సో మొత్తం రికమెండ్ చేస్తాను. చాలా చాలా టేస్టీగా. ఓకే. ఎందుకంటే నేను ఫుడ్ చాలా ఇష్టం నాకు. దాని మీద నేను ఫుడ్ లవర్. నేను టేస్ట్ ఎక్కడ బాగుంటే అక్కడ ముందు. ఓకే. దానికోసం నేను టేస్ట్ చేసిన తర్వాత అక్కడ పాయింట్లు పెడదాం డిసైడ్ అయిపోయి నేను అక్కడ 3 పాయింట్లు పెట్టాను. చాలా బాగుంది. వచ్చి అందరూ ఒకసారి టేస్ట్ చూస్తే కనుక మరుసటి రోజు కూడా ఎక్కడ వస్తే ఉంటారు. గట్టిగా సో మీ కిడ్స్ కూడా తీసుకొస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా ఫుడ్ని. అండ్ ఏదైనా వచ్చింది వెజ్ ఓకే. ఈరోజు సాటర్డే కాబట్టి వెజ్ తిన్నాడు, రేపు నాన్ వెజ్ తింటే. సో ఇక్కడ మొత్తం పాటు ఒక మచ్చి ఉంది. మీకు ఏం నచ్చిందా? ఎక్కువ చికెన్ పాప్కార్న్ వచ్చిందా? ఓకే.